రష్యా అనగానే యుద్ధ ట్యాంకులు అనుక్షిపణులే గుర్తుకొస్తాయి. కానీ ఉక్రెయిన్ పై దాడుల వెనుక రష్యా యుద్ధ తంత్రాలు ఏమీ ప్రయోగించలేదు, ఎత్తుకు పై ఎత్తులు వేయలేదు. సునాయాసంగా ఉక్రెయిన్ పై దండెత్తింది. ఇంతకీ పుతిన్ వెనుకున్న ధైర్యం ఎవరు? గతంలో రష్యా విధాన రూపకల్పనలో ఆర్మీ పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. కానీ ఇప్పుడు పొరుగు దేశాలతో సమావేశాలు విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పైగా ప్రజల్లోనూ ఆర్మీకి మంచి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం పుతిన్ ఆస్థానంలో ఓ కీలక విభాగంగా ఆ దేశ సైనిక వ్యవస్థ అవతరించింది. ఈ కీలక మార్పునకు పుతిన్ అంతరంగికుల్లో ఒకరు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆద్యుడు. రష్యా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న షోయిగు 2012లో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి పాశ్చాత్య దేశాలు ఆయనపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎఫ్ఎస్బి నేతృత్వంలో రష్యా చేసిన యత్నాలకు భిన్నంగా షోయిగు ఆర్మీ పనిచేయటం ప్రారంభించింది. 2014లో క్రిమియాను ఆక్రమించటం, సిరియా వ్యవహారాల్లోని జోక్యంలో షోయిగు సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే షోయిగు రక్షణ శాఖ పగ్గాలు చేపట్టారో సీన్ మొత్తం మారిపోయింది. సరిగ్గా సోవియట్ పతనం సమయంలో మాస్కోకు చేరుకున్న ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. ట్రబుల్ షూటర్గా పేరుంది. అత్యవసర పరిస్థితులను చక్కబెట్టేందుకు ఏర్పాటైన ఓ మంత్రిత్వ శాఖను సమర్థంగా నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి అత్యంత ధైర్యవంతుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో షోయిగు పుతిన్ దృష్టిని ఆకర్షించారు. ఆర్మీపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ షోయిగుపై పుతిన్ నమ్మకమే ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్లింది. ఏడాది కాలంగా ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా ప్రణాళికలు రచిస్తోంది. వీటన్నిటిలో షోయిగుదే కీలక పాత్ర. ఎఫ్ఎస్బి ప్రతినిధులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంటే షోయిగు మాత్రం ఉక్రెయిన్పై సైనిక చర్యలో తమ దృఢ నిశ్చయాన్ని తెలియజేసేలా వ్యవహరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల నిఘా నేత్రం, దౌత్యపరమైన ఒత్తిళ్ల మధ్య పుతిన్ వెనక్కి తగ్గుతారని అంతా భావించినా షోయిగు నేతృత్వంలోని మిలిటరీ ఇచ్చిన దన్నుతో ఆయన ముందుకే వెళ్లారు. ఇప్పటివరకు విజయాలతో దూసుకెళ్తున్న షోయిగు నిజమైన యుద్ధం రుచిని చూడనున్నారు. అలాగే సైనిక చర్యల వల్ల కలిగే రాజకీయ పరమైన, దౌత్యపరమైన పర్యావసనాలను ఎదుర్కోనున్నారు.